పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసినటువంటి చాలా మంది అభ్యర్థులు వచ్చి ఆ యువకులు వచ్చి ఇప్రే నన్ను గలవడం జరిగింది వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని కూడా వివరించడం జరిగింది దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే దాంతో పాటు ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిద వల్ల దాదాపు 22 ప్రశ్నలు తప్పొచ్చినాయి దానివల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి మేము సెలెక్ట్ కాలేకపోతున్నాం దాన్ని సరియేయండి అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు అభ్యర్థించినప్పుడు కూడా చాలా మంది మంత్రులను కలిశారు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళ బాధను వ్యక్తం చేశారు ఒకసారేమో అతి త్వరలో స్పందిస్తామేమో దాని సమస్యను పరిష్కరిస్తాము మీకు ఏ అన్యాయం జరగకుండా చేస్తామని ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పట్టించుకునే పాపన వాలే ఇప్పటికే నలుగురు ఐదుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారు రాక రాక ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది మేము కష్టపడి మా తల్లిని కూలీనాలు చేసుకొని మమ్మల్ని జాదుకుంటున్నారు ఇంటికి భారం అయిపోయినాం తిరిగి ఎగ్జామ్ రాస్తే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈరోజు మాకు అన్యాయం అవుతుందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి ఇవాళ వచ్చింది స్పందించాల్సినటువంటి మంత్రి స్పందించాడు వట్టప్పుడు మొత్తం గంట సేపు ప్రెస్ మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కమేడియంగా మన ముఖ్యమంత్రి కనీసం స్పందించాడు ఇవాళ కనీసం పరీక్షలు నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మన గ్రూప్ 1 ఎగ్జామ్ అదే చేశారు అది ఇదే పరిస్థితి ఈయకీయక 8 సంవత్సరాలు ఒక్కసారి చేస్తేవి దాన్ని నాశనం చేస్తేవి అంతకుముందు గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి అదే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా నీ గ్లోబరీనా సంస్థ అనేటువంటి ఒక బినామీ సంస్థ వల్ల ఒక బెకార్ సంస్థ వల్ల మీ నిర్వాకం వల్ల మీ చాతగాంతనం వల్ల దాదాపు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కనీసము ముఖ్యమంత్రి ఉన్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ముఖ్యమంత్రి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక భరోసా నింపాలి ఆత్మహత్య చేసుకోకండి మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి ఇంతవరకు మీరు చూడండి ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి కూడా స్పందించలే 34 మంది చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యను అనర్గకరమను స్పందించలే ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్కరోజు స్పందించలే 317 జీవో వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్కసారి స్పందించలే ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు ఒక్కసారి స్పందించలే మొన్న వీఆర్ఏల పరిస్థితి అదే స్పందించలే అంగన్వాడీ ఆశ వర్కర్లు అప్పుడు సేమ్ అదే పరిస్థితి స్పందించలే ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ఇప్పటికే నలుగురు ఆత్మహత్య చేసుకుంటూ కూడా కనీసం స్పందించిన పాపాలే పోలే రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వలే మానవ మృగం ఈ మురుకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకెంతమంది చచ్చిపోతే ఎంతమంది కళ్ళ రక్తం చూస్తేనే మనసు చల్లబడుతుందో ఇప్పటికీ అర్థం కాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి వాళ్ళకు జరిగిన అన్యాయ విషయంలో స్పందించాలి ఎట్టి పసలో వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏ మంత్రికి అధికారం లేదు ఒక హోంమంత్రికి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ హోంగార్డ్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు రోడ్ల మంత్రికి ఆర్మీ మంత్రికి ఒక రోడ్డు శాంక్షన్ చేసే అధికారం లేదు ఆర్థిక మంత్రికి ఒక రూపాయి కేటాయించే అధికారం లేదు అంటే డమ్మీ అంతా ఏ జనమల ముఖ్యమంత్రి ఆఫీసుకోవాలి ముఖ్యమంత్రి రాత్రి మొగలు ఎప్పుడైనా మెల్లగా అవకాశం ఏదో లేచినప్పుడు లేచి ఏదో ఫైల్ చూస్తే అప్పుడు ఆ ఫైల్కి ముందుకొస్తుంది ఉండనే ప్రగతి వాళ్ళ మొత్తం ఫైల్ అన్నీ వెరికపోయినాయట పాపం వీళ్ళు అభ్యర్థులు కలిస్తే ఫైల్ ముఖ్యమంత్రి పంపినాం ముఖ్యమంత్రి పంపిన అంటే కథమైన అది ఒకటి అభ్యర్థులు దయచేసి ఆత్మహత్య చేసుకోకండి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు మీ తల్లిదండ్రులకు తల్లిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి మీ తల్లిదండ్రులు బాధపడతారు మీరు కష్టపడి కూలీనాలు చేసి మీకు కోచింగ్లు ఇప్పించి మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు మీకు ఉద్యోగం కష్టపడి ఉద్యోగం సాధిస్తే వారు సంతోషపడతారు
आत्महत्यकटे वाल इबंध पड़ता इन रोज जाति वाल इबंध पड़ता कटे प्रभुत्म पीकते नैक्स्ट वीक प्रभुत्मी नैक्स्ट वे मन प्रभुत्म तपक मे अंदर उद्योग इप्कना राष्ट्र मुख्यमंत्री स्पंद वाल बाधन अर्थंस वाल जगह अन्यानी अर्थंस वाल न्याय चाहिए भारतीय जनता पार्टी डिमेंड पूर्ति विवरल तो राष्ट्र मुख्यमंत्री की लेख रास्ना कहीं दाक स्पंद वाल भारतीय जनता पार्टी को।